हाई मै नेम इज प्रकाश एंड वेलकम बैक टू मै यूट्यूब चैनल वीडियो मैं डिस्कस रीसेंट अमेज़न प्राइम रिलीज गुव्वा गोरिंका मूवी रिव्यू गुरी मूवी रिव्यू स्टार्ट मुझे अद रिक्वेस्ट मूवी रिव्यूस का यूट्यूब अपलोड वीडियो का इंस्टेंट नोटिफिकेशन कावाले नीर इंस्टाग्राम ट्विटर फॉलो अवच्छ सो ना इंस्टाग्राम ट्विटर हैंडल्स डिस्क्रिप्शन इच्छा लिंक्स सो प्लीज़ डू फॉलो मी ऑन इंस्टाग्राम మీకు వెంటనే అప్డేట్స్ వచ్చేస్తాయి నేను అక్కడ ఫీడ్స్ లో స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మనం లేట్ చేయకుండా మూవీ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం చలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు గువ్వా గోరింకా అని రెండు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి హీరో హీరోయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరోకి వచ్చేసి సౌండ్ అంటే ఎలర్జీ బట్ అతను మెకానికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేస్తూ ఉంటాడు మన హీరోయిన్ వచ్చేసి ఆమెకి మ్యూజిక్ అంటే పిచ్చి సో ఇలా సౌండ్ అంటే ఎలర్జీ ఉండి మ్యూజిక్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఎలా కలుస్తారు వాళ్ళ లైఫ్ లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు బట్ ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు లాస్ట్ కి వాళ్ళు ఎలా కలుస్తారు ఎలా వాళ్ళ టేస్ట్ ఒకటవుతాయి హీరోయిన్ కి వచ్చిన సక్సెస్ లో హీరో పార్ట్ ఏముంటుంది అనేది ఈ మూవీ స్టోరీ స్టోరీ అయితే చాలా మంచి స్టోరీ ఉంది మంచి గ్రిపింగ్ స్టోరీ ఉంది బట్ ఇదే స్టోరీని స్క్రీన్ ప్లే మనకి చాలా చాలా స్లోగా నరేట్ చేశారు చాలా బోరింగ్ గా నరేట్ చేశారు స్క్రీన్ ప్లే మనకున్న 1 hour 55 minutes అసలు ఎంగేజింగ్ గా ఉండదు మనకి అన్నెసెసరీ కామెడీ సీన్స్ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ప్రియదర్శి ఇలాంటి కమెడియన్స్ అందరినీ పెట్టుకున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని బట్ ఆ సీన్స్ యాదమరాజు సీన్స్ కానీ బిత్తిరి సత్య వచ్చే సీన్స్ కానీ అవన్నీ చాలా బోరింగ్ గా ఉన్నాయి మనకి ఏదైతే మంచి రొమాంటిక్ సీన్ మంచి మనకి స్టోరీలో ఉండే లవ్ స్టోరీ కానీ అది ప్లాట్ ఏదైతే ఉందో మనకి అన్నెసెసరీగా డిస్టర్బ్ అవుతుంది ఆ కామెడీ సీన్స్ వల్ల సో కామెడీ సీన్స్ తో పాటు ఆ నరేషన్ స్లోగా డ్రాగ్ చేయడం వల్ల ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న బ్యూటీ డ్యామేజ్ అయింది అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కి వచ్చేసరికి సత్యదేవ్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ లో వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ దట్ ది బెస్ట్ యాక్టర్ మెయిన్ గా ఆయన వాయిస్ లో ఉండే మాడ్యులేషన్ కానీ అండ్ హీరోయిన్ కూడా తనకిచ్చిన రోల్ వరకు తను చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ మనకి కమెడియన్స్ కూడా యాదమ్మరాజు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చిన్న చిన్న సీన్స్ వర్కౌట్ అయ్యాయి బట్ కామెడీ ఏదైతే ఉందో అది అన్నెసెసరీగా లైక్ ఒక ఇంట్రెస్టింగ్ నరేషన్ లో అన్నెసెసరీ కామెడీ తీసుకొచ్చి పెట్టినట్టు చాలా చాలా బోరింగ్ గా ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కామెడీ సీన్స్ పక్కకు పెడితే స్టోరీలో మంచి డెప్త్ ఉంది స్టోరీలో మంచి ఫీల్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది మూవీకి మంచి ఎన్హాన్స్ ఉంటుంది బట్ మనకి స్టోరీలో లాగ్ అయ్యేది ఒకటే మంచి స్టోరీ ఉన్నా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అండ్ అన్నెసెసరీగా కొంతమంది క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి కమర్షియల్ గా డ్రామా ప్లే చెయ్యాలి అని చెప్పి ఆ క్యారెక్టర్ పెట్టడం వల్ల మనకి మూవీలో ఉన్న ఆ బ్యూటీ డ్యామేజ్ అయింది ఆ స్క్రీన్ ప్లే వల్ల మనకి బోరింగ్ అనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఈ మూవీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు సత్యదేవ్ గారి యాక్టింగ్ కోసం ఆయన వాయిస్ కోసం అండ్ సత్యదేవ్ గారి రీసెంట్ మూవీస్ చూస్తూ ఉన్నారు ఒక స్టోరీ సెలెక్షన్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు డిఫరెంట్ గా పర్ఫామ్ చేస్తారు మూవీస్ లో మనకి అండ్ ఇదే సినిమాలో కూడా వన్స్ అగైన్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది విలన్ షేడ్ అయినా హీరో షేడ్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఒక రొమాంటిక్ మూవీలో ఎట్లాంటి పాత్ర ఇచ్చినా ఆయన చాలా బాగా చేస్తాడని ఆయన వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5 3 కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ బోరింగ్ స్క్రీన్ ప్లే నరేషన్ వల్ల ఆ అన్నెసెసరీ కామెడీ సీన్స్ వల్ల అవి లేకుండా కొంచెం మంచిగా డిజైన్ చేసుకుంటే ఈ మూవీ చాలా చాలా మంచి అక్లెయిమ్ వచ్చేది మూవీకి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది ఈ మూవీలో ఏదైతే హీరో హీరోయిన్ లాస్ట్ వరకు మనకి ముకుందా సినిమాలో లాగా హీరో హీరోయిన్ లాస్ట్ వరకు కలుసుకోరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు కేవలం మాటలతోనే మూవీ సాగుతూ ఉంటుంది సో అంత మంచి స్టోరీని ఇంత స్లో స్క్రీన్ ప్లేతో మంచి బోరింగ్ సీక్వెన్సెస్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు సో ఇది ఈ వారం మూవీ రివ్యూ హోప్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా చెప్పినట్లు మీకు ఇలాంటి మూవీ రివ్యూస్ ఇన్స్టెంట్ అప్డేట్ కావాలంటే ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ సీ యూ నెక్స్ట్ టైం